మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ మీద జరుగుతున్నటువంటి ఆ కోర్టు కేసులు దాని మీద ఎక్కువగా నేను మాట్లాడతానని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ నేను ఇంతకు ముందు చేసింది మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేటువంటి ఒక రామోజీరావు గారికి సంబంధించినటువంటి కుటుంబ సంస్థ డిపాజిట్లు తీసుకోవటం చట్టవిరుద్ధం అన్న దాని మీదే నేను కంప్లైంట్ ఇచ్చాను. చిట్ ఫండ్ కంపెనీ దానికి మూలం. సో ఈ చిట్ ఫండ్ కంపెనీ మీద ఈవేళ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి నేను ప్రభుత్వాన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఏం జరుగుతుందో చెప్పమని నేను కాగితం పెట్టాను. పెడితే దానికి వాళ్ళు ఏం చెప్పారంటే ఇన్వెస్టిగేషన్లో ఉండగా మేము ఆ వివరాలను ఎవరితోటి షేర్ చేసుకోలేము, ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ అడగండి ఆర్టీఐ కింద మీకు కావాల్సినటువంటి వివరాలు అన్నారు. మొన్న ఎఫ్ఐఆర్లు వేసిన తర్వాత మళ్ళీ అడిగాను, ఎఫ్ఐఆర్లు వేశారు కదా మీ ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, నేను అడిగినటువంటి ఇవ్వండి. అయితే ఛార్జ్షీట్లు ఫైల్ అవ్వాలండి, ఎఫ్ఐఆర్లు వేసాం కానీ ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యే వరకు ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఎవరితో షేర్ చేసుకోము మేము, అది మాగా ఉన్నటువంటిది అని చెప్పారు. సో నేను ఆల్రెడీ చిట్ ఫండ్ కంపెనీ మీద అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు 2007లోనే ఇలాగే హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్ అని వాళ్ళు పిలిస్తే వెళ్ళి అక్కడ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీలో కూడా ఇలా జరుగుతోంది, ఇదంతా చట్టవిరుద్ధం అని చెప్పడం, దాని మీద మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు నా మీద ఒక 50 లక్షల రూపాయలకి డ్యామేజ్ వేయడం, ఆ సూట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈవేళ ఇన్నేళ్ల తర్వాత దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆ రోజు నేను చెప్పినవన్నీ నిజమని మార్గదర్శి వారు ఒప్పుకున్నారని పేపర్లోనే చూసాం. అంతే తప్ప ఇంకా అధికారికంగా నాకు కాగితాలు రాలేదు. కాగితాలు వచ్చిన తర్వాత ఎక్స్క్లూజివ్గా మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి చెప్తాను. నాకు ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే వారు మార్గదర్శి చిట్ ఫండ్స్ వారు చిట్ ఫండ్ యాక్ట్ అని ఏదైతే ఒకటి ఉందో దాన్ని ఫాలో అవ్వరు, ఫాలో అవ్వం అని కూడా చెప్పేశారు. అది చట్టరీత్యా నేరం. దాని మీద ఏం చేస్తారో చూద్దాం. ఎందుకంటే ఆయన చాలా పెద్ద మనిషి, వయసు కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి మనిషి, చాలా ఎక్కువ వ్యాపారాలు ఉన్నటువంటి మనిషి, చాలా రాష్ట్రాలను శాసించగలిగిన, కేంద్రాన్ని కూడా కనుసన్నల్లో అటు బీజేపీ వారిని ఇటు కమ్యూనిస్టులను కూడా తన కనుసన్నల్లో మెలిగేలాగా ఉండేటువంటి వ్యక్తి. ఈవేళ మన స్టేట్లోనే చూసుకుంటే గవర్నమెంట్ తప్ప మిగతా అన్ని పార్టీలు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బీజేపీ టీడీపీ అన్ని పార్టీలు, పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలు కూడా ఆయన్నే సపోర్ట్ చేశాయి. ఆయన చేస్తున్న ఆయన మీద ప్రభుత్వం చేస్తున్న తప్పని సరే దాని గురించి మాట్లాడడానికి కొంచెం టైం ఇవ్వండి, నాకు వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయగానే వస్తుంది, అప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్ కేసు గురించి డీటెయిల్గా చెప్తాను. నేను అడిగిన వాటి అన్నిటినీ కనుక ప్రభుత్వం ఇచ్చినట్టయితే చాలా కరెక్ట్గా నేను ఏవైతే 15 ఏళ్ల క్రితం చెప్పానో అవన్నీ అక్షరాల నిజమని మీ ముందే నేను ప్రూవ్ చేస్తాను.